పాఠశాలలకు వెళ్లకుండా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ విధులకు డుమ్మా కొడుతున్నారు ఒక హెడ్ మాస్టర్. కర్నూలు జిల్లా కొసిగి మండలం పరిధిలోని తుంబినాకూర్ గ్రామ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు ప్రధాన ఉపాధ్యాయుడు. ఈ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు 79 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆయన నిత్యం విధులకు గైర్హాజరవుతున్నారని గ్రామస్తులు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మండల స్థాయి విద్యాధికారుల ఆదేశాలు పాటించకుండా తన సొంతంగా పాఠశాలలో వాలంటీర్ను సైతం ప్రధాన ఉపాధ్యాయుడు ఏర్పాటు చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. గ్రామంలో ఎవరైనా అడిగితే జిల్లా అధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చాయని, ప్రభుత్వం నుంచి జీతాలు వస్తున్నాయంటూ చెప్పుకుంటున్నారని గ్రామస్తులు తెలిపారు. తాజాగా వాలంటీర్ పెళ్లి కుదరడంతో గత నెల నుంచి పాఠశాలకు రావడం లేదని విద్యార్థులు మీడియాకు తెలిపారు. సదరు వైనాన్ని మీడియా మండల విద్యాధికారి దృష్టికి తీసుకువెళ్లారు. విధులకు హాజరు కాని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కరెక్ట్ చెప్పమ్మా, వస్తావా రాదా? రోజు రాడు స్కూల్కి. మేడం రోజు వస్తుంది కదా? రోజు వస్తుంది మేడం. పాటలు బాగా చెప్తుందా? అరుణ్ సార్ మీకు టీచరా హెడ్ మాస్టరా? హెడ్ మాస్టరా. ఏం పేరమ్మా? ఇందు. ఎన్నో క్లాస్? 5th క్లాస్. ఏ స్కూల్? ఎంపీపీఏ స్కూల్, తుమ్మేగను. ఎంతమంది ఉన్నారు స్కూల్లో టీచర్లు? ముగ్గురు. ముగ్గురా? ఇప్పుడు ఎంతమంది వచ్చారు స్కూల్కి? ఇద్దరు సార్. ఒకరే వచ్చినారు సార్. ఇప్పుడు ఒకరే వచ్చారా? ఏమి ఎవరు వచ్చారు ఇప్పుడు ఒకరు? సన్నయ్య మేడం. సరే సార్. ఇంకా ఇద్దరు ఎవరు? అరుణ్ సార్, ఉమా మేడం. వాళ్ళు రాలేదా ఈరోజు? రాలేదు. ఈరోజు అరుణ్ సార్ వచ్చాడా స్కూల్కి? రాలేదా. నిన్న? నిన్న రాలేదా సారు? సరే సార్. మాది మా స్కూల్లో హెడ్ మాస్టర్ సరిగ్గా రావడం లేదు. రోజు 50 మంది పిల్లలు అనాథలుగా మిగిలిపోయినారు. చదువు రాదు, ఏమి రాదు. అసలు ఏబిసిడి అనేది కానీ తెలీదు, అ అనేది కానీ తెలీదు. ఆ హెడ్ మాస్టర్ని తీసి వేరే హెడ్ మాస్టర్గా చేయాలని కూర్చున్నాం అంతే.